Hi friends, welcome back to vlog number 7 in Suresh Unique Vlogs. So ela unnaranta meerantha baane unnaru anukuntunnanu. So ee roju mana vlog lo maa oorlo ikkada oka railway bridge ni construct chestunnaru. So danni shoot cheyadaniki vacha. Idi vachesi metal bridge, idi chaala years ga untundi ikkada. Aithe idi working condition lo undi. చూసారు కదా ఈ బ్రిడ్జ్ మొత్తం మెటల్ అన్నమాట. ఇక్కడ చూస్తే మనకి రైట్ సైడ్లో ఉంది, ఇది సిమెంట్ బ్రిడ్జ్ అన్నమాట. ఒకసారి మనం ఈ మెటల్ బ్రిడ్జ్ మీదకి వెళ్ళి చూద్దాం. చూసారు కదా ఈ బ్రిడ్జ్ మీద జస్ట్ ఒక మెటల్ ప్లేట్ మాత్రమే ఉంది మనం నడవడానికి. కింద చూస్తే కింద అంతా వాటరే ఉంది. చూస్తున్నారు కదా ఇక్కడ ఒక కాలువ అనేది ప్రవహిస్తుంది. యాక్చువల్గా ఈ కాలువ అనేది కృష్ణా రివర్లో ఒక చిన్న పార్ట్ అన్నమాట. సో అది మన వేటపాలెం మీదుగా వెళ్ళి సముద్రంలో కలుస్తుంది. ఈ కాలువ మీదే ఈ రెండు బ్రిడ్జెస్ అనేవి కట్టడం జరిగింది. చూసారు కదా వాటర్ ఫ్లో ఎలా ఉందో, కింద చూసారు కదా వాటర్ ఎట్లా ఉన్నాయో. Echoing around these walls, fighting to create a song. I don't wanna miss a beat. We'll go. ఇక్కడ చూస్తే మనం ఈ సిమెంట్ బ్రిడ్జ్ అనేది డ్యామేజ్ అయినట్టు కనిపిస్తుంది. సో అందుకేనేమో పక్కన ఇంకొక లైన్ అనేది వేస్తున్నారు. ఈ రైల్వే బ్రిడ్జ్ అనేది నాకు తెలిసి విజయవాడ నుంచి ఒంగోలు నుంచి చెన్నై ఆ లైన్ మీద ఉంటుంది ఇది. ఇది మీకు తెలిసే ఉంటుంది. ఇది ఎందుకు యూజ్ చేస్తారంటే, ఇది మనకి ఏదైనా ట్రైన్ క్రాసింగ్లో ఉన్నప్పుడు ఇది ఒక ట్రాక్ నుంచి ఇంకో ట్రాక్కి ట్రైన్ మారేలాగా యూజ్ అవుతుంది అన్నమాట ఈ మిషన్ అనేది. సో ఇదే కొత్త బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఇక్కడ చూస్తున్నారు కదా ఇదంతా ఇంకో ట్రాక్ వేయడానికి చేస్తున్నారు ఈ బ్రిడ్జ్ మొత్తం. ఇక్కడ చూస్తే మీరు కొత్త బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. సో ఈ బ్రిడ్జ్ మీద వేరే లైన్ అనేది వేస్తున్నారు. ఇక్కడ ఈ వర్కింగ్కి వచ్చే వాళ్ళంతా ఒడిస్సా, రాజస్థాన్, బీహార్ అట్లాంటి ప్లేసెస్ నుంచి వస్తారు ఇక్కడికి వర్క్ చేయడానికి. ఎందుకంటే ఇది చాలా హార్డ్ వర్క్ కాబట్టి వాళ్ళు ఇట్లాంటివి చేయగలరు. చూసారు కదా బ్రిడ్జ్ కట్టేటప్పుడు కింద ఒక మెటల్ బెడ్ అనేది వేస్తారు, దానిపైన ఫ్రేమ్ కట్టి దాని తర్వాత దానికి కావాల్సిన ఎక్విప్మెంట్ అంతా యూజ్ చేసి బ్రిడ్జ్ అనేది డెవలప్ చేస్తారన్నమాట.
బ్లాక్స్ ఇక్కడ ఉన్నవన్నీ. ఇక్కడ చూస్తే మనం బ్రిడ్జ్ కింద పెద్ద పెద్ద పిల్లర్స్ చూస్తాం కదా, ఆ పిల్లర్ ఎలా కన్స్ట్రక్ట్ చేస్తున్నారో మనం ఇక్కడ చూడొచ్చు. సో ఈ పిల్లర్స్ మీద మనకి న్యూ బ్రిడ్జ్ అనేది కట్టబోతున్నారు, అనగా న్యూ లైన్ అని వేస్తున్నారు. సో ఇదేనండి ఈ వ్లాగ్లో. మీకు కనుక ఈ వ్లాగ్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మళ్ళీ మనం నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. అంటిల్ దెన్ బై.